नमस्ते तमु सभाध्यक्ष सोदरी मरी सुरेखा चेलर अलागे मुंदुगा भारत रत्न बाबा साहेब अंबेडकर जन्मदिन संदर्भंगा आ महनीयुनिकी पुट्टिन रोज निवाळ अर्पिस्तू पुट्टिन रोज संदर्भंगा वारिनि मरोकसारि स्मरिंचुकुंटू ई रोजु प्रजास्वाम्य सत्याग्रह दीक्षकु इच्चेसिन पेद्दलु अखिल भारत कांग्रेस पार्टी अध्यक्षुलु पार्लमेंट राज्यसभा प्रतिपक्ष नायक मल्लिकार्जुन खर्गे गारु पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी गारु पेद्दलु उत्तम कुमार रेड्डी गारु मन राष्ट्र इंचार्ज ठाकरे गारु एसीसी सेक्रेटरीस रोहित चौधरी गारु नदीम गारु राजु गारु ना सोदरुडु श्रीधर बाबू गारिकि मा जग्गन्न गारिकि इंका वेदिकपै उन्न चाला मंदि पेद्दलु समय लेदु काबट्टि మీ అందరికి వేదిక పైన ఉన్న వాళ్ళకు ముఖ్యంగా వేదిక కింద ఉన్న నా కాంగ్రెస్ బలగానికి నా కాంగ్రెస్ బంధువులకు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు అన్యాయంగా అక్రమంగా రాహుల్ గాంధీ గారిని ఎక్కడో జరిగిన కేసులో ఎప్పుడో జరిగిన స్పీచ్లో ఏదో మాట్లాడని సూరత్ కోర్టులో పార్లమెంట్ సభ్యునిగా డిస్క్వాలిఫై చేపించి కోర్టు సమయం ఇచ్చినా బెయిల్ ఇచ్చే సమయం ఇచ్చినా ఇవ్వకుండా ఈ రోజు 30 రోజుల సమయం ఉన్న డిస్క్వాలిఫై చేపించి ఈ రోజు ప్రజాస్వామ్యం లేదని నిరూపించును సోదరులారా మీ అందరికి ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి ఇంతకుముందు భారతదేశ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరంలో ఏ విధంగా పోరాడిందో మన ప్రతిపత్తికి నాయకుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు మన కళ్ళ కళ్ళట్టు చూపించును మీ అందరికి ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశం కోసం వాళ్ళ కుటుంబం వాళ్ళ నాయనమని వాళ్ళ నారగాని పోగొట్టుకున్నాడు రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వం ఆయన చెప్పింది ఒకటే మాట నాకు పార్లమెంట్ సభ్యుడిపైన వరలేదు నాకు ప్రజలు కావాలి దేశం ముఖ్యమని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు అందుకనే మీ అందరికి మరొకసారి వారికి అన్నగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరొక వచ్చే ఎన్నికల్లో గెలుపించుకుందాం సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మనం అందరం కలిసి ఉన్నాం మీరందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలు వస్తున్నాయని అవన్నీ ఏమీ లేదు కేసీఆర్ గురించి మనం ఆలోచించాలి కేసీఆర్ బొత్తడి కలిసి నిను రెండు నెలలకే చూడండి మహారాష్ట్ర నాయకులతో మీటింగ్ పెడతాడు ఒరిస్సా నాయకులతో మీటింగ్ పెడతాడు కర్ణాటక నాయకులతో మీటింగ్ పెడతాడు తెలంగాణలో ఏం జరుగుతుంది వడగళ్ళ వాన వస్తే రాళ్ళ వాన వస్తే రైతులు ఇయాల నష్టపోతే పోయే నాదుడు లేడు ఒకవైపు ఎమ్మెల్యేలకు ఆప్య సమరాలు చేసుకోమంటే వాళ్ళు మధ్యాహ్నం బిర్యానీలు రాత్రులు మందులు బిర్యానీలు తాగి గ్యాస్ సిలిండర్ పేలిపోయి నిన్న ఖమ్మంలో ముగ్గురు చచ్చిపోయింది ఇవాళ ఈయనేమో భారతదేశం చూస్తాడంట తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది బంగారు తెలంగాణ అయిపోయిందా తెలంగాణ బంగారం అయిందా మరి కేసీఆర్ భారతదేశం పంపిస్తావా ఇక్కడ బంగారం అయినట్టు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అందుకనే కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఊరుకి లేదు మీరు మాట మార్చడానికి సింగరేణి తెలంగాణ రాష్ట్రానిది మీరు ప్రైవేట్ పరం చేయడానికి ఇక్కడ తాడిచెర్లనే ఒక పెద్ద మైనర్ని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావా లేదా ఒక్కసారి మీరు ప్రమాణం చేయాలి కేసీఆర్ గారు తాడిచెర్ల మైనరే కాదు రాష్ట్రాన్ని దోసుకెత్తిని ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పార్టీలు మాట్లాడుతున్నారు దేశానికి మొత్తం కూడా అన్ని పార్టీలకు కూడా ఎలక్షన్ పైసలు ఇచ్చేంత వచ్చినాయంటే ఇక మనం మీరందరూ మీరే లెక్కేసుకోవాలి ఇక ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి దగ్గర ఎన్ని భూములు తిన్నాడు ఇవన్నీ లేదు భారతదేశం ఖర్చంతా ఆయన పెట్టుకుంటాడంట అందుకనే మీరందరూ ఆలోచించండి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మళ్ళా ఇవాళ బలగన్ సినిమా అందరూ చూసినా మీరు
అందరూ చూశారు కదా 20 ఏళ్ల కింద విడిపోయిన కుటుంబం మళ్ళా కలిసిపోతది ఇయాల కాంగ్రెస్ కుటుంబం అందరూ వచ్చింది ఇయాల మన బల్లు బట్టి గారు బట్టి ప్రతిపక్ష యాత్ర ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఎంబడి మేము పాదయాత్ర చేసినాం ఆయన ఎంబడి పాదయాత్ర చేసినాం ఇయాల బట్టి గారిని చూస్తుంటే మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తున్నాడు ఇయాల అదే ధోతి అదే ప్రజలు అదే తెంటి కింద పండుకొని అదే ధోతి కట్టుకొని చెయ్యుపుకుండా అవ్వ తాతల దగ్గరికి పోయి అవ్వ నీకు పెన్షన్ వస్తుందా నీకు ఆరోగ్యశ్రీ వస్తుందా నీకు ఇల్లు వచ్చిందా అని ప్రతి గ్రామానికి ప్రతి పొలం దగ్గరికి పోయి ఆయన ఇంత ఎండలో పడుతున్న కష్టాన్ని చూసాం ఒకవైపు బిజినెస్ వచ్చిన పాదయాత్రలు అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఇవాళ ఇంత కష్టపడేది మాకు పదవులు అవసరం లేదు మీ దాంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు మీరే ఎంపీలు అవుతారు మీరే మినిస్టర్లు అవుతారు అందుకనే తెలంగాణ బాగుండాలనే మన కోరిక అందుకనే మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ బట్టి గారి పాదయాత్రని ఇంకా మే నెలలో బాగా ఎండలు ఉంటాయి ఆయన రోజు 15 కిలోమీటర్లు నడుతున్నాడు ఆయన యాత్రతో పాటు మనం అందరం కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోదామని మరొకసారి ఇలా అంబేద్కర్ పుట్టినరోజు కరిగే గారు రావడం మన ప్రాంతానికి చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ 125 విగ్రహం కాదు చివరిగా తమ్ముడు ఒక నిమిషం చివరిగా ఒకటే నిమిషం కేసీఆర్ని సూటిగా ఆడుతున్నా 125 విగ్రహాల అంబేద్కర్ 125 మీటర్ల అగ్గు విగ్రహ సాక్షిగా మీ క్యాబినెట్ లో సామాజిక న్యాయం పాటించినవా ఎంతమంది ఉన్నారు దళితులు తెలంగాణలో 20% ఉన్నారు 20% ఉంటే మీ మంత్రివర్గంలో ఒకే ఒక దళితుడు ఉన్నాడు ఒకే ఒక దళితుడు ఆ దళితులలో మనకున్నట్టు మాలా మాదిగా దాదాపు 80 లక్షల ఓట్లుంటే మాదిగ సామాజిక వర్గానికి ఈసారి మంత్రివర్గం ఇల్లం పోయినసారి మాల సామాజిక వర్గం లేదు మహిళలకు మంత్రివర్గం లేదు నువ్వు అంబేద్కర్ సాక్షిగా నీకు నిజంగా అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే నమ్మకం ఉంటే రాజ్యాంగం ఉంటే దామాష ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలి ఇవాళ దళితులను అనగదొక్కేది నువ్వే మళ్ళా మాట్లాడేది నువ్వే నువ్వు దళిత బంధు అంటున్నావు నీ చేతులున్న మంత్రి పదవి ఇవ్వలేదు నువ్వు అందుకనే ఆయన కుట్రలని కూడా తెలుసుకోండి తప్పకుండా మీ అందరికీ అందగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మా బట్టి గారు యాత్ర సక్సెస్ కావాలి మనమందరం కూడా ఆయనకు అండగా ఉండాలని మరోసారి ఖర్గే గారికి మన రాష్ట్రానికి వచ్చినందుకు అంబేద్కర్ పుట్టినరోజు వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ దయచేసి మంచిర్యాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు